హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు వచ్చి నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఏంటి అంటే గుత్తి వంకాయ గ్రేవీ కూర అండి. సో పదండి చూద్దాం ఎలానో. ముందుగా నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసి మిక్సీ పట్టుకున్నానండి, కొంచెం బరకగా. అలానే స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడయ్యేంత వరకు వేట్ చేసి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం ధనియాల పౌడరు, అలానే కొంచెం జీలకర్ర పౌడరు, పసుపు, అలానే మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మిశ్రమం కలుపుకుంటున్నాను గరిటతో. ఉల్లి ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేట్ చేయాలి. ఈలోపు నేను పక్కన టొమాటో ప్యూరీ రెడీగా పెట్టుకున్నాను. అలానే వంకాయల్ని పైన తొడిమలు కట్ చేసి వెనక సైడ్ ఈ విధంగా గాంట్లు పెట్టినట్టుగా కట్ చేసి వాటర్లో పెట్టుకున్నానండి. అలానే ఇక్కడ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేట్ చేసి నెక్స్ట్ నేను ఇక్కడ వేస్తున్నాను టొమాటో పేస్ట్. టొమాటో పేస్ట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి టొమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఈ మిశ్రమం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి గుత్తి వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేస్తున్నానండి. అవి యాడ్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ముక్కని మగ్గనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది మన కర్రీ అనేది. సో నేను ఇక్కడ కొన్ని యాడ్ చేస్తున్నాను వాటర్, ఎందుకు అంటే మనం గ్రేవీ అనేది అడుగంటకుండా ఉంటుంది, అలానే కొంచెం మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. సో వాటర్ వేసి అంచులమ్మటిగా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నానండి. మన ముక్కలు పర్ఫెక్ట్గా మగ్గిపోతాయన్నమాట, చూసారా? ఇక్కడ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొబ్బరి పాలు. కొబ్బరి పాలు లేని వాళ్ళు వదిలేయండి, ఇది ఒకటి ఆప్షనల్ అన్నమాట. సో కొబ్బరి పాలు వేసుకొని అంచులమ్మటిగా ముక్క కదలకుండా, ఎందుకు అంటే ముక్క మగ్గిపోయింది, వంకాయ ముక్క ఎక్కువసార్లు కలపటం వల్ల పేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ తిరగేసుకుంటున్నాను, అంటే దోశ తిరగేసుకున్నట్టుగా తిరగేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ పాటు మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉందండి కూర, నిజంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. దాంతోపాటుగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే పక్కనున్నటువంటి గంటను కొట్టడం మర్చిపోవద్దు. దానివల్ల మన ఛానల్లో వచ్చే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.